క్యాసినో వ్యవహారంలో ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ ను 5 రోజులుగా విచారించారు. ఈ మేరకు చీకోటి వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించారు. అయితే చీకోటి ఇచ్చిన సమాచారాన్ని ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. 10 ఏళ్లుగా చీకోటి విదేశీ ప్రయాణ వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ఏయే దేశాలకు ఏయే పనులపై వెళ్లారు, అక్కడ జరిపిన లావాదేవీలపై ఈడీ అధికారులు దర్యాప్తు జరిపారు. అలాగే ఇప్పటి వరకు చీకోటి ప్రవీణ్ ఫైల్ చేసిన ఆదాయపు పన్ను వివరాలను కూడా అధికారులు సేకరించారు. చీకోటి ప్రవీణ్తో పాటు అతని బంధువుల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించారు. ప్రవీణ్తో పాటు అతని కుటుంబ సభ్యులు, డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్న కంపెనీల వివరాలపైన చీకోటిని ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీలతో పాటు స్థిర చరాస్తులను వివరాలను అధికారులకు తెలిపినట్లు సమాచారం. వీటితో పాటు అతని పాస్పోర్ట్ వివరాలు కూడా అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో క్యాసినో ఏజెంట్గా ఉన్న మాధవరెడ్డి నుంచి కూడా కీలక ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు. క్యాసినో ద్వారా భారీగా నగదును విదేశాలకు పంపినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. హవాలా రూపంలో డబ్బును విదేశాల నుంచి భారత్కు రప్పించడంపైన విచారణ చేపట్టారు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్లు అధికారులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈడీ అధికారులు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో చీకోటిని, మాధవరెడ్డిని విచారిస్తున్నారు. ప్రవీణ్కు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ట్రావెల్ ఏజెంట్ సంపత్ కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిద్దరిని కూడా విచారించారు. వారు చెప్పిన సమాధానాలు, చీకోటి బృందం చెప్పిన వివరాలను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు. క్యాసినోల నిర్వహణ ద్వారా కూడబెట్టిన కమిషన్ల సొమ్మును ఏ మార్గంలో తరలించారనే విషయాన్ని కూడా విచారించారు.